మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన భారత రాష్ట్ర సమితి మరో బహిరంగ సభకు సర్వం సిద్దం చేసింది ఔరంగాబాద్లోని జబిందా మైదానంలో ఇవాళ జరిగే సభకు భారాసా అధినేత సీఎం కేసీఆర్ కానున్నారు ఇప్పటికే నాందేడ్ కాందర్లోహలో సభలు నిర్వహించిన గులాబీ పార్టీ ఔరంగాబాద్లోనూ ఘనంగా ఏర్పాటు చేసింది రాష్ట్రం నుంచి వెళ్లిన నేతలు అక్కడ జన సమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు అమిత్ షా ఆరోపణలతో పాటు రాష్ట్రంలో ఇటీవలి పలు పరిణామాలపై మరాఠా గడ్డపై గులాబీ దళపతి స్పందిస్తారు లేదా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది మహారాష్ట్రలో మూడో బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి సర్వసిద్దం చేసింది గతంలో నాందేడ్ గాందర్లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన భారాసా ఇప్పుడు ఔరంగాబాద్ లో అడుగు పెడుతోంది ఔరంగాబాద్ లోని జబిందా మైదానంలో బహిరంగ సభకు భారాసా ఏర్పాట్లు చేసింది ఇవాల్టి సభకు భారాసా అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానున్నారు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి షకీల్ భారాసా జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగాబాద్లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జన సమీకరణ కసరత్తు చేశారు బహిరంగ సభలను ఘనంగా నిర్వహించే ఔరంగాబాద్ సభకు అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది సభ వేదికతో పాటు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు ఔరంగాబాద్లో పలు ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాటు చేశారు తెలంగాణ సహా అభివృద్ధి మహారాష్ట్రతో పాటు దేశమంతటా అత్యవసరమని భారాస ప్రచారం చేస్తోంది మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రచారం చేస్తోంది సన్నాహక సమావేశాల్లోనూ అక్కడికి వెళ్లిన భారాసా నేతలు ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి ఆసరా కేసీఆర్ కిట్ దళిత బంధు వంటివి మనకు ఎందుకు వద్దు అంటూ మహారాష్ట్రలో ప్రజలను కదిలిస్తున్నారు మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై భారాస దృష్టి పెట్టింది వివిధ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలు భారాసలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు ఔరంగాబాద్ జిల్లా పరిషత్ సహా పలువురు నాయకులు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు ప్రతిరోజు కొందరు చేరేలా ప్రణాళికలు చేశారు భారాసలో చేరేందుకు మహారాష్ట నేతలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్న సంకేతాన్ని పంపేలా వ్యూహరచన చేశారు ఇవాల్టి సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నెలకొంది గత సభల్లో జాతీయ మహారాష్ట్ర అంశాలపైనే ఎక్కువగా ప్రస్తావించిన కేసీఆర్ ఇవాళ ఔరంగాబాద్లో అమిత్ షా ఆరోపణలతో పాటు ఇటీవల రాష్ట్రంలోని పరిణామాలపై స్పందిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది